హిందుత్వ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. చంద్రబాబు హయాంలో చాలా చోట్ల ఆలయాలు కూల్చివేశారని విమర్శించారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఎలాంటి ఘటనలు జరిగాయో అందరికీ తెలుసని చెప్పారు సోము వీర్రాజు. నేను తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశానికి ఈ అంశంలో మాట్లాడడానికి నైతిక హక్కు లేదని చాలా స్పష్టంగా మీ ద్వారా తెలుగుదేశాన్ని నేను తెలియజేస్తున్నాను. కృష్ణా పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు. సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు. అనేక గుళ్ళని సుమారు 15 రకాల గుళ్ళని అమ్మవారి గుళ్ళని కానీ అన్ని గుళ్ళని కూడా నేలమట్టం చేశారు. బుల్డోజర్తో లాగివేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు. అప్పుడేమైంది? ఇందుతో తెలుగుదేశం పార్టీకి హామీ ఇచ్చింది, ఐదుగురితో కమిటీ వేసింది, అక్కడ గుళ్ళు కడతా ఉన్నారు, ఒక్క గుడి కట్టలేదండి చంద్రబాబు నాయుడు. అన్ని గుళ్ళు కూలదోచిన వ్యక్తి ఒక్క గుడి కట్టలే.